ఎఫ్సీలకు రాసిన పత్రిక. నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. ఎఫ్సీ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం నుండి. మునుపటి ప్రవర్తన విషయములోనైతే బాప్తిసం తీసుకోకముందు దేవునిలోకి రాకముందు మనము దేవునిని తెలుసుకొనక ముందు మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రపంచంలోని దేవుని పిల్లలైన కోట్ల మంది మానవాళి కోసం దేవుడు రాయించిన ఈ గొప్ప సత్యవేద గ్రంథం మన బ్రతుకులు బాగు చేయాలనే దేవుడు 66 పుస్తకాలు రాయించాడు. మనం చదువు ఒక 2.5 గంటల సినిమా చూడగలం. ఒక 6 మాసాలు టీవీ సీరియల్ చూడగలం. గంటలు గంటలు బ్రతుకంతా బ్రతుకు తెరువు కోసం చదువులు పుస్తకాలు చదవగలవు. బైబిల్ చదువు. ఏది చదవాలో దాన్ని విడిచిపెట్టేశాం. నిజంగా దేవుని మనస్సులోని ఆవేదన మన బ్రతుకులను మార్చటానికి దేవుడు రాయించిన మహోన్నతమైన సంగతులు మనం చదవకుండా పోతున్నామండి. భోజనం చేయటానికి ఉదయం టిఫిన్ కాలం అంటాం, మధ్యాహ్నం భోజన కాలం అంటాం, రాత్రిపూట భోజన కాలం అంటాం, నిద్రపోవడానికి మధ్యాహ్న కాలం అంటాం, రాత్రి కాలం అంటాం, ఉద్యోగానికి 8-9 గంటల పనికాలం ప్రతిరోజు తీసేస్తాం, మన కుటుంబంతో గడపడానికి కొంతకాలం సమయం, వాళ్ళకు అవసరమైన తేవటానికి బయటకు వెళ్ళటానికి మరికొంత సమయం. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం మన కోసమే వాడుకుంటున్నాం. బాగా ఆలోచించండి. ఇంతకీ దేవునికి ఎంత కాలం మనం ఇచ్చాం? ఈ కాలము అనేది జీవితకాలం అని పేరు దానికి. ఈ జీవితకాలం నీకు ఇచ్చింది ఎవరు? మనం నమ్ముకున్న మన తండ్రి జీవితకాలాన్ని ఇచ్చాడు.
ఈ జీవితకాలాన్ని ఇచ్చింది మీరు మీకోసం బ్రతకటానికి కాదు. మనం తన కోసం బ్రతకటానికి. ఎక్కువ చదువుకోవటానికి బైబిల్, ఎక్కువ ప్రార్థించటానికి, ఎక్కువగా దేవుని పని చేయటానికి. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇస్తే ఆ ఆయుష్కాలం అంతా కూడా మన ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటున్నాం. వెయ్యి నుంచి 1100 రూపాయలు గ్యాస్ వాడుకోవటానికి ఆలోచించి వాడతాం. ఎందుకంటే మళ్ళీ గ్యాస్ అయిపోతే కొనుక్కోవాలి కనుక. మనకిచ్చిన కరెంటు వాడుకోవటానికి ఆలోచిస్తాం. నీళ్లు వాడుకోవడానికి ఆలోచిస్తాం, సరుకులు వాడుకోవడానికి ఆలోచిస్తాం, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాం. మరి కాలం ఇచ్చిన, బ్రతుకు కాలం ఇచ్చిన దేవుని కొరకు ఆలోచిస్తున్నావా? ఒక్క విధంగా నిర్మోహమాటంగా చెప్పాలంటే మనం ఆలోచించండి, ఆదివారం అంటూ ఒక రోజు ఉందని, ఆ రోజున ఉదయాన్నే 10 గంటల నుంచి 11:30 గంటల వరకు గుడికి రావటానికి ఒక అరగంట విని విననట్టుగా కూర్చుంటూ తిరిగి 12 గంటలకి వెళ్ళిపోవటానికి దేవుడికి ఇచ్చిన ఒక అర్ధగంట అది ఆలోచనతో కాదు. క్రైస్తవులం కదా, హిందువులు వాళ్ళ దేవాలయానికి వెళతారు, ఇస్లాం వాళ్ళు వాళ్ళు నమాజుల కోసం మాస్కులకు వెళతారు, మనం కూడా ఆదివారం కదా ఒక అర్ధగంట పోయొద్దాం అనుకుని వస్తారు. ఏం చెబుతున్నారు, ఏం వింటున్నాం? దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాడు? ఒక డాక్టర్ చెప్పిన మందులు చీటి మీద రాసి ఏ మందులు ఏ కాలాల్లో ఎలా వాడాలో రాస్తాడే. అర్థం కాకపోతే అడుగుతావే, ఈ ట్యాబ్లెట్ ఉదయమా మధ్యాహ్నమా రాత్ర, భోజనానికి ముందా భోజనం తర్వాత నిద్రపోయే ముందా, ఇన్ని ప్రశ్నలు వేస్తావే. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి డాక్టర్ రాసిన మందులను ఎన్నిసార్లు డాక్టర్ని ప్రశ్నిస్తావే నీ ప్రాణం పోతుందనే భయంతో. బ్రతుకు కాలాన్నే ఇచ్చిన దేవునికి ఎంత కాలాన్ని ఇస్తున్నాడండి? 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ, 100 ఏళ్ళ పైన. ఇన్ని 10 సంవత్సరాలు దేవుడు తన పని చేయటానికి, తన మాటలు వినటానికి, తనతో నీవు మాట్లాడడానికి, నీకు ఆయుష్కాలాన్ని దైవగ్రంథంలో వ్రాసి నీకిస్తే వాటిని చదువుతున్నావా? ఎందుకు ఇచ్చాడు?
పోను ఎవరైనా చెబితే మనసు పెట్టి ఆలోచిస్తున్నావా? ఏదో అమ్మ రమ్మందనో నాన్న రమ్మన్నాడనో, ఏదో భర్త రమ్మన్నాడనో, ఏదో భార్య బాధపడలేక రావాలనో. సంఘానికి రావలసిన వాడు, దేవుని మాటలు వినవలసిన వాళ్ళు ఏ ఆలోచనలలో ఈరోజు ఉన్నారు? మీరు దేవుణ్ణి నమ్మటానికి సగం జీవితకాలమే వేస్ట్ అయిపోద్ది, అవునా? మనం ఒక 60 ఏళ్ళు బ్రతికామనుకోండి, 60 సంవత్సరాలు బ్రతికామనుకోండి, సుమారు 30 సంవత్సరాలు నిద్రపోతాం, అవునో కాదో చెప్పండి. చీకటి పడిన తర్వాత సాయంకాలం అయిపోయి సూర్యాస్తమయం అయిపోయేసరికి ఇంటికి చేరిపోయి స్నానపానాలు చేసేసి నిద్రపోవటానికి పడక మీదకి వెళ్ళిపోతాం. మళ్ళా తెల్లవారి ఈ కాలంలో నువ్వేం చెయ్యు? విశ్రాంతి కాలం, నిద్రకాలం అంటే దేవుడు నీకు 60 ఏళ్ళు ఆయుష్కాలం ఇస్తే 30 ఏళ్ళు నీ కోసమే, నీకు తెలియకుండానే జరిగిపోతుంది. నీ మత్తుకాలం, నిద్రకాలం ఉన్న 30 ఏళ్ళు ఏది 60 ఏళ్ళు బ్రతికితే ఉన్న 30 ఏళ్ళు అప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటావు. నువ్వు దేవుని తెలుసుకోవడానికి ఎంతకాలం పడుతుంది? ఒకళ్ళు 10 ఏళ్ళకి తెలుసుకుంటారు, కొంతమంది 20 ఏళ్ళకి తెలుసుకుంటారు, కొంతమంది 30 ఏళ్ళకి తెలుసుకుంటారు, కొంతమంది 40 ఏళ్ళకి తెలుసుకుంటారు, కొంతమంది జీవితాంతంలో దేవుణ్ణి తెలుసుకుంటారు. అప్పుడు వస్తారు దేవుణ్ణి తెలుసుకుని బాప్తిసం పొందడానికి, నాకు బాప్తిసం ఇవ్వండి అని అడగడానికి. అంటే 60 ఏళ్లలో 30 ఏళ్ళు నీ నిద్రకాలం పోతే 15 ఏళ్లలో మిగిలిన 30 ఏళ్లలో సగం కాలం తర్వాతనూ దేవుడి దగ్గరికి వస్తావు. మూడొంతుల కాలం అయిపోయింది. మొదటి వంతు నీ నిద్రకాలం, రెండో కాలం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. అప్పుడు వస్తారు బాప్తిసం పొందడానికి, నేను పాపాలు చేశాను తండ్రి, నాకు పరలోకం కావాలి తండ్రి అంటే ఇక్కడ ఒక పావుకాలం అయిపోయింది. ఉన్న పావుకాలం బైబిల్ ఇప్పుడు చదువుతావు, నీ తండ్రితో మాట్లాడుతూ ప్రార్థనలు ఎప్పుడు చేస్తావు, నీ తండ్రి మాటలు 66 పుస్తకాలలోని వాస్తవాలను ఎప్పుడు విని అర్థం చేసుకుంటావు, ఇవి జరిగిన తర్వాత నువ్వు ఎప్పుడు దేవుని కొరకు జీవిస్తావు? పావుకాలం అంది. పావుకాలమేనండి అది. ఈ పావుకాలంలో నీ అప్పులు, నీ బాధలు, నీ ఉద్యోగం, నీ పిల్లల చదువులు, నీ ఇల్లు, నీ సంపాదన, నీ ప్రయాణాలు, నీ బందరికాలు, నీ చుట్టరికాలు, ఏది దేవుడికి ఇచ్చిన కాలం? దేవుడికి ఇచ్చిన కాలం ఏది? ఎవరు ఒకరు ఎవరినైనా దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు అడుగుతారు, ఏమ్మా మీరు ఇవాళ
ఆరాధన అక్కడ రారా అని అడిగితే ఆ ఈ వారం చింతపాలవుతాడు. ఇలా చిన్న పనులు చాలా వారాలకు ఉండిపోయావు. ఇప్పుడు అంటావు మరి ఇదొక చిన్నపని అని. ఒక రకంగా చెప్పమంటారా, అస్సలు మనం దేవుని కోసం ఏమీ చేయటం లేదు. మరి చనిపోయే ముందు సిద్ధపడాలి కదా వెళ్ళిపోవటానికి. అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు వెళ్ళరనడానికి వీల్లేదు, అందరూ వెళ్ళిపోవాలి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు కన్న పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు కన్న పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, ఇలా తరం వెంబడ తరం, తరం వెంబడ తరం, తరం వెంబడ తరం వెళ్ళిపోతున్నారు. మనము వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళటానికి ఏమి సిద్ధపరచుకున్నారు? మీరు వెళ్ళిపోతారు కదా. భర్త క్యాంపు వెళితే చెప్తాడు భార్యతో, నేను మరి రేపు నన్ను క్యాంపు వెళుతున్నాను కదా, మరి నా బట్టలు, నా పేస్టు, నా పుస్తకాలు అన్నీ బ్యాగులో సరిదే అని భార్యతో చెప్తాడు. సర్దుకుంటారు కదా, ప్రయాణ టికెట్ కొనుక్కుంటారు కదా, అడ్వాన్స్గా కొనుక్కుంటారు కదా. అడ్వాన్స్ సడన్గా వెళ్తే బండి ట్రైన్లో టికెట్లు దొరుకుతాయో బస్సులో టికెట్లు దొరుకుతాయో లేదో తెలియదు నీకు. నెల రోజుల ముందు కొనుక్కున్న వారు ఉంటారు, వారం రోజుల ముందు కొనుక్కునే వారు ఉంటారు, రెండు రోజుల ముందు కొనుక్కునే వారు ఉంటారు టికెట్స్ వెళ్ళటానికి. అది విమానమైనా ట్రైన్ అయినా బస్సు అయినా వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఎలా వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు వాళ్ళకి తెలుసు. తెలుసుకుంటారు, తెలుసుకుంటేనే వెళతారు, లేకపోతే వెళ్ళరు. మనం వెళ్ళేవాళ్ళమైనా ఉండిపోయేవాళ్ళమా? మనం వెళ్ళేవాళ్ళమా ఉండిపోయేవాళ్ళమా? వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు వెళతామో అది తెలియని వాళ్ళం. రహస్యం, చావు అనేది రహస్యం. ఎప్పుడు చచ్చిపోతావో తెలీదు, అంటే ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు. ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియని నీవు ఏమైనా సిద్ధపడుతున్నావా? సిద్ధపడ్డావా? పక్క ఊరు వెళ్ళడానికి సిద్ధపడతావు? బడికి వెళ్ళడానికి పిల్లలు సిద్ధపడతారు? ఉద్యోగం చేయి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడతావు? చచ్చాక దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏమి సిద్ధపడ్డావు? ఒకసారి ప్రశ్నించుకో నిన్ను నీవు. ఎలా వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏముందని వెళ్ళిపోతావు, ఏ నమ్మకం ఉందని నువ్వు వెళ్ళిపోతావు? జోబులు డబ్బులు లేకుండా ట్రైన్ ఎక్కిపోతారా అండి? సిద్ధపడకుండా ఎవరైనా విమానం ఎక్కిపోతారా అండి? పరిగెత్తి సిటీ బస్ ఎక్కుతో జోబీలు డబ్బులుంటేనే ఇన్నిటికి సిద్ధపడిన నీవు, నువ్వు కన్ను మూస్తే మరణిస్తే వెళ్ళిపోతే నీ ఉద్యోగం నిన్ను ఆపలేదు, నిన్ను కన్నవారు నిన్ను ఆపలేరు, నిన్ను కట్టుకున్నవారు నిన్ను ఆపలేరు, నీ బంధువర్గం నిన్ను ఆపలేరు, ఈ అధికారం నిన్ను ఆపలేదు, ఈ వైద్య శాస్త్రం నిన్ను ఆపలేదు, లోకంలో ఎంత గొప్పవాడైనా నిన్ను ఆపలేడు. వెళ్ళిపోతావు, వెళ్ళిపోతే మౌనం పాటిస్తారే తప్ప
వెళ్ళిపోతే స్మరించుకుంటారే తప్ప నిన్ను బ్రతికించుకుంటామని ఎవరనరు. భయం ఉందా? భయం ఉందా? భయం ఉందా? దానికి భయం లేదు కదండి. ఆయన చెప్తున్నాడు 22, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ పాత స్వభావమును వదులుకొని మీ హృదయాంతరంగమందు, మీ చిత్తవృత్తి యందు, మీ మానసిక పరిస్థితి యందు నూతన పరచబడిన వారై, అంటే మీ పాపాలన్నీ వదులుకునేవాళ్ళై ఉండాలి. వదులుకున్నారా? అసలు వదులుకోవాలని తెలుసా? మనుషుల కోసం కాదండి. మనుషుల కోసం మీ పాపాలు వదులుకోండి నేను అంటాం లేదు. మీకోసమే మీరు వదులుకోవాలి అవి, ఎందుకంటే అవే మీకు చుట్టుకుంటాయి మీ మెడకి. మీ మెడకు చుట్టుకునేవి మీ పాపాలు, మీ ప్రాచీన స్వభావం. లేకపోతే చుట్టుకుంటాయి అవి. ఎప్పుడైనా ప్రమాదం జరిగిన తర్వాత కొరప్రాణం ఉంటే ఆలోచిస్తూ ఉండే. ప్రమాదం జరుగుతుంది అనుకో, కొరప్రాణం ఉన్నదనుకో, అయ్యో నేను ఇక్కడికి రాకపోయినా బాగుండేది అని. అలానే యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు లేవలేవు, కదలలేవు, మాట్లాడలేవు. అంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఏది కాకముందే నేను సిద్ధపడాలి. బజారుకి ఉట్టి సంచితో వెళ్ళిపోవు, జోబీలో డబ్బులు కూడా పెట్టుకోవాలి. అప్పుడే సంచిలో కాయగూరలు తీసుకొస్తావు. ఉట్టి సంచితో వెళ్ళిపోతే ఎవరిస్తారు నీకు? మనుషులేని గుట్టు సంచిలో ఏం బెటరు నువ్వేం ఇవ్వకపోతే. నువ్వు ఏమి చేయకపోతే దేవుడు నీకు స్వర్గాన్ని ఇస్తాడా? ఏం చేసావని ఇస్తాడు? ఏం చేసావు? నీకు ఇచ్చిన బ్రతుకు కాలం అంతా వేస్ట్ చేసావు. భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని అన్యాయంగా, అనవసరంగా పాడు చేసుకున్నావు. నీ కాలాన్ని తాగేవాళ్ళందరికీ అండి గుండె చెడిపోద్దని తెలుసు, తెలీదా? పాప వాళ్ళ అమాయకులండి, చిన్నపిల్లల్లాగా ఉగ్గుపాలు తాగుతున్నారంటావా వాళ్ళని? ప్రతి తాగుబోతుకి తెలుసండి, నా గుండె పోతుంది, నా కిడ్నీలు పోతాయి, నా లివర్ పోతుంది, నా పేగులు పోతాయి. మరి బాధపడుతుంది ఎందుకంటే తాగుతున్నాడు. ఎక్స్ట్రాఆర్డినరీ ఆ లవ్ అండి దాని మీద. మరీ అంత బాధపడుతూ ఓహో అనుకొని కక్కుకొని అంత ఇష్టపడి తాగుతున్నా, కొనుక్కొని ఉత్తరిస్తాడా సీసా? దీంతో మళ్ళా నీకు అన్నంతో కూర ఉన్నట్టు నంచుకుండాలి. అలానే సిగరెట్లు తాగే వాళ్ళకి వాళ్ళ ఊపిరితిత్తులు చెడిపోతాయని తెలీదా అండి? మీరు చాలామంది సిగరెట్లు తాగుతుంటారులేండి, గుడికి వచ్చినప్పుడు తాగరు.
సిగరెట్లు కాలుస్తారు, బీడీలు కాలుస్తారు, చుట్టలు కాలుస్తారు. మీ ఊపిరితిత్తులు పోతాయంటే మీరు చేసే ప్రతి పని మీ అవయవాల్లో ఏదో దాన్ని ఒకదాన్ని పాడు చేసేస్తుంటాయి. మరి కిళ్ళి వేసుకుంటేనండి తెల్లంటి ముత్యాల లాంటి నీ పళ్ళు కారెక్కిపోయిపోతాయి. కైనీలు, మత్తు మందులు, కిళ్ళీలు, జరదా కిళ్ళి అట, కారా కిళ్ళి అట, ఇక్కడ కిళ్ళీల్లో మళ్ళా ఎన్నో వెరైటీలు. నోరు మంచి వాసన రావాలనుకుంటున్నా కానీ ఒళ్ళు కంపు కొడతాదనే సంగతి నీకు తెలుసా? నువ్వు మాట్లాడితే నోరు మంచి వాసన రావాలా? దానికి నీ నోరుని, నాలుకను, పళ్ళని, గొంతుని పాడు చేసుకుంటావు. క్యాన్సర్ అండి, నోటి క్యాన్సర్, టంగ్ క్యాన్సర్. ప్రపంచంలో మీకు దొరికేవన్నీ మిమ్మల్ని పాడు చేసేవి. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నన్ను ఆదుకునేవి, నన్ను గొప్ప చేసేవి అనుకుంటున్నారా మీరు? ఏమైనా కొనుక్కోవడానికి వెళ్ళి అన్నీ మిమ్మల్ని సర్వనాశనం చేసేవి. అవి నీ దగ్గరికి రావు, అవి ఉన్న దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు. ఈరోజు కాలేజీల్లో చదువుకున్న పిల్లలు కూడా అంటే మత్తు మందులు, డ్రగ్స్కి అలవాటు పడిపోయి చిన్న చిన్న పొట్లాలు కొనుక్కుంటారటండి. అది నోట్లో బొగ్గను పెట్టుకుంటాడు ఒకడు, ఒకడు ఇన్హేలర్ జలుబుకు పీల్చినట్టుగా పీలుస్తాడు ఆ పౌడర్ని, ముక్కులకి వెళ్ళిపోరా. దీనికి ముందు పూర్వకాలంలో ముక్కు పొడు అనే ఒకటి ఉండేది. చిన్న పౌడర్ తీసుకొని ఈ కన్నం మూసి కన్నంలో లాగుతాడు, ఈ కన్నం మూసి కన్నంలోకి లాగుతాడు. అప్పుడు వాడికి ఏదో స్వర్గానికి వెళ్ళిపోయినట్టు అనిపి ఫీల్ అవుతాడు. ముక్కు అంతా మండిపోయి, గొంతు అంతా పాడైపోయి మిమ్మల్ని బాగు చేయాలని 66 పుస్తకాలు రాసి, 66 పుస్తకాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు రాసి, దివారాత్రము దీనిని ధ్యానించండి. మీరు నన్ను విడిచిపెట్టగా దివారాత్రము ప్రార్థన చేయండి, దివారాత్రము చదవండి బైబిలు, దివారాత్రము నన్ను ప్రార్థన చేయండి, దివారాత్రము వాక్యాన్ని వినండి. మీరు వినడమే కాకుండా మీ పిల్లలకు నేర్పించండి. ఇన్ని చెప్పి నీకు బైబిల్ ఇస్తే ఇది అటక మీదకి వెళ్ళిపోతాయి. కానీ బైబిల్ కొనేటప్పుడు పెద్ద చదువుకునేటట్టు కొనేస్తావు. కొత్త బైబిలు మళ్ళీ గోల్డ్ గిల్ట్ ఉండాలి అంచంతాన. మళ్ళీ అయ్యగారు సంతకం పెట్టించమంటారు బైబిల్ నాకు పంపించి. నువ్వు చదవలేని దాని మీద నేనెందుకు సంతకం పెట్టాలి? చాలామంది బైబిల్ పంపుతారు నా దగ్గరికి, అయ్యగారిని కొంచెం సంతకం పెట్టమనండి. ఒరే నాయన, దేవుడు సంతకం పెట్టాలరా నీకు, నువ్వు అక్కడికి రావటానికి జీవగ్రంథంలో నీ పేరు రాసుకోవాలి ఆయన. అక్కడ నీ పేరు ఉండదు, అక్కడ దేవుడు సంతకం నీకు ఉండదు, ఇక్కడ మనుషుల సంతకాలు. ఎన్ని తప్పులు చేస్తున్నారో తెలుసండి మీకు తెలియకుండానా? అంటే మీరు అవన్నీ గొప్పలు అనుకుంటున్నారో, మరి గౌరవాలు అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఇరవై మూడో వచనం, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే మీరు మానసికంగా చక్కగా మారిపోవాలి. నీతియు 24 యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా మీరందరూ దేవుడులా మారిపోవాలి.
మీరు దేవుని పోలికగా సృష్టింపబడిన దేవుని స్వభావము నవీన స్వభావము కొత్త క్యారెక్టర్ ధరించుకొనవలెను. కొంతమందిని చూస్తే మనకేమనిపిస్తుంది అండి, ఏమండి ఆయన బాగా మారిపోయాడండి, ఏమండి ఆమె బాగా మారిపోయిందండి, ఒకప్పుడు అబద్ధాలు ఆడేదండి, బూతులు తిట్టేదండి, ఇప్పుడు అస్సలు ఆమె నోట బూతు మాటలు కానీ అబద్ధాలు కానీ రావండి. అలా అని అని అలాంటి వాళ్ళని అలా అని 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 చివరికి ఏమంటారు తెలుసా, దేవుడు లాంటి వాడండి ఆయన అంట. ఏమంటారు ఆయన్ని, దేవుడు లాంటి వాడండి. దేవుడు అయిపోయాడా అమ్మాయితే, దేవత అయిపోయిందండి ఆమె, దేవత అండి బాబు. అంటే దెయ్యంలా తిరిగే నువ్వు, నీలో ఉన్న పరివర్తన, నీలోనున్న నవీన స్వభావం దైవత్వాన్ని నీలో నింపి నిన్ను దేవతగా దేవుడిగా మార్చింది. కనుకనే దేవుడి మాట అన్నాడు, యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చిన్నప్పుడు పిల్లల్ని చూడండి, జాన్సన్ గారి పాటలో ఆడపిల్లలు చంపేయటం, చెత్తల కుండీలో పడేయటం, కాలవల్లో పడేయటం, మదమెక్కి కోరికను చంపుకోలేక ఉండలేక గర్భవతులై అప్పుడే పెళ్ళొద్దు అని మీ ఇష్టమా, దేవుడు జతపరుస్తున్నాడంటే మేము జతపరచబడము. మరేం చేస్తావురా, ఊరు మీద అలాగ ఎవరితో పడితే వాళ్ళతో జత కడతాము, అదేనా మీ మానవత్వం? అన్ని దేవునికి వ్యతిరేకమే కదండి, అన్ని దేవునికి వ్యతిరేకమే. పుట్టే పిల్లల్ని చంపుతారు, పిల్లలు ఎవరర్రా, దేవుడిచ్చిన బహుమానాలు అర్రవి, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. పిసికేస్తున్నావు, కోసేస్తున్నావు. ఎన్ని తప్పులు చేస్తున్నావో తెలుసా, ఎన్ని అక్రమాలు చేస్తున్నావో తెలుసా, ఉండలేక మదించి దైవ గ్రంథం ఉన్నా, క్రైస్తవులు అనిపించుకున్నా, బైబిల్ ఎంట ఉన్నా, సమయం ఉన్నా చదవుకున్నా, సమయం ఉన్నా ప్రార్థించుకున్నా, సమయం ఉన్నా దేవుని సన్నిధికి రాకున్నా, నీ మనస్సు రాయైపోయింది కదా, నీ మనస్సు కఠినమైపోయింది కదా. ఎందుకు అలా అయిపోయావో తెలుసా, దయ్యము నిన్ను ఆవహించింది. రేపే నాకేం దెయ్యం పడలేదండి అనుకుంటావు, నేను ఆ మాట అంటున్నది దెయ్యమే, మీ చేత ఆ మాట అనిపిస్తుంది చూసావా, అభిపే నాకు దెయ్యాలంటే భయం లేదండి, నాకు దెయ్యాలంటే భయం లేదండి, నాలో ఏమి దెయ్యం లేదండి, దేవుడు దేవుడు అని చెప్పగానే నేను చాలా మంచోడినండి అంట. అంటే మంచోడు అంటే దేవుడే కదా, మరి నేను చెప్పకూడదు బ్రదర్ నేను చాలా మంచోడు అంటాడు. ఈడు చెప్పకూడదట చెప్తాడు నేను మంచోడు అని, చెప్పకూడదని ఈడే చెప్తాడు, మంచోడు అని ఈడే చెప్తాడు. ఎంత చెప్పకూడదు చెప్పేవాడెవడు, ఈ పండు తింటే నువ్వు దేవుడితో సమానం అయిపోతావని చెప్పకూడదు చెప్పినోడు వాడే, అక్కడ వాడిని మీరు పట్టుకోవాలి. నీలో దూరిపోయాడు, కానీ దూరిపోయాడు అనుకుంటావా, భలే చెప్పాను అడిగి, ఇదొకటి మళ్ళా నీకు ఆస్కార్ అవార్డు లేదా,
మన జీవితాలు కలుషితం అయిపోయారా, మారతారా? మరి మారాలనే తండ్రిగా నేను కోరుకుంటున్నానండి. మిమ్మల్ని అందరినీ మారాలి. ఉపవాసాలు చేసేయండి, ఉపవాసాలు చేసేయండి అనడం లేదు. కానుకలు వేసేయండి, దశంభాగాలు తెచ్చేయండి అని అనటం లేదు. ఏమండి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేసుకుందామండి అని మిమ్మల్ని ఏమి నేను బలవంతం చేయటం లేదు. నువ్వే ఇంటి దగ్గర ప్రార్థన చేయవు, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి గుళ్ళో పడుకోబెట్టాలి నన్ను. సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏమండి? ఏమంటే ప్రార్థనకు వచ్చిన వాళ్ళు రాత్రంతా తెలిగేసి ఉంటారండి, మీరు చెప్పండి. ఎవరైతే వాళ్ళకి ఆపద్ బంధువుల్లో కనిపిస్తారో తెలుసా, పెద్ద ప్రార్థనలు చేస్తారే, అమ్మయ్యా ఈమెకు కానీ ప్రార్థన ఇస్తే నన్ను ఒక అరగట పడుకోవచ్చు అనుకుంటాడు. ఎందుకయ్యా ప్రార్థనలు, ఎందుకయ్యా కూడికలు, ఎందుకయ్యా భోజనాలు? ఏమండి, మనకు ఎవరైనా భోజనాలు చెబితే గొప్ప సందడి కదండి. ఏడు సందడే పళ్ళ మధ్య నవలటానికి పడుతుంది. తోటకూరతో భోజనం పెడితే ఆ భోజనాలకు ఎవరు వెళ్ళరు. భోజనాలు అంటే ఇష్టం, మూడు బస్సులైనా మారుతాను. దేవుడి సన్నదికి బస్సులు దొరకవు, దేవుడి సన్నదికి బస్సులు దొరకవు, భోజనాలకి కామన్ అయిపోయింది కదండి. బిర్యానీ కామన్ అయిపోయింది, ఎందుకంటే మీ కడుపు తొందరగా కొలాప్స్ అయిపోవాలి, అందుకే మీకు బిర్యానీ పెడతారు. బాగా గరం మసాలా వేస్తారు, లోనున్నవి మంటెక్కిపోవాలి, అంతే కదండి. కారం బాగా దండించమంటాడు. 5 నిమిషాల్లో తింటావు, 8 గంటలు మంటతో బాధపడతావు. అయినా బాధపడవు, చికెన్ తిన్నానని ఆనందం, మటన్ తిన్నానని ఆనందం. ఇవన్నీ మిమ్మల్ని చెడిపేసేవేనరా. అందుకే నాకు ఎవరైనా భోజనాలు చెప్పారనుకోండి నన్ను రానంటాను. ఇవన్నీ తెలుసుకున్నాను కనుక, బైబిల్ అంతా నేర్చుకున్నాను కనుక, మీ బిర్యానీకి ఒక దండం, మీ మాంసానికి ఒక దండం, మీకు ఒక దండం, నేను రాకుండా ఉండడానికి ప్రయాణం లేకపోవడం మీకు ఒక దండం. ప్రశాంతంగా ఇంటి దగ్గర పట్టడు అన్నం కాయగూరలతో తిని చక్కగా కుర్చీలో కూర్చోవలసిన నేను ఈ ప్రయాణాలేటి. ఇక వండేవాడు అంటాడా, ఈ మధ్యన ఎవరైనా ఇంట్లో వండి భోజనం పెడతారా అండి? క్యాటరింగ్, ఒకసారి ఆ క్యాటరింగ్ దగ్గరికి వెళ్ళి అలా వంట పాత్రలో వంటగదులు చూడండి మీరు వెళ్ళి, మీకే తెలుస్తుంది స్టార్ హోటల్లా ఉండదు. నల్లగా మసిపట్టిన డేగిసాలు, గోడలన్నీ మసిపట్టేసి ఆ వంట చేసిన వాడు నడుం కొట్టుకున్న మురీకి టవలో, ఆడి ముక్కులో, ఆడి ముఖం మీద కారుతున్నా, ఇవన్నీ తుడుచుకుంటూ వాడు వండిన బిర్యానీ అది. ఓ మత్తులో తినేస్తుంటావు. కాయగూరలు కోస్తారు సరిగా కడుగుతారా? మాంసాన్ని కోస్తారు సరిగా కడుగుతారా? ఏ నీళ్ళు అనుకున్నారు? మీలా మంచి నీళ్ళతో కడగరు. టీ షాపుల్లో, రోడ్డు పక్కన టీ షాపుల్లో టీ గ్లాసులు కడిగిన ఆ నీళ్ళలోనే మళ్ళీ 2 ఎంగిలెట్రిక్ టీ గ్లాసులు కడుగుతారు. మీరు మాత్రం రోడ్డు మీద తినడం, పార్లర్లో తినడం ఒక ఆనందం. ఆ మురికి నీళ్ళు, మురికి గ్లాసులు,
ఏమండి బయటికి వెళ్ళి తినడం బయట వారు పెడితే వాళ్ళు వండితే పర్వాలేదండి, వాళ్ళు చక్కగా వండి పెడతారు. ఒక ఇంట్లో మనం తిన్నాం అనుకోండి, వాళ్ళు మనకు భోజనం పెట్టారనుకోండి, వాళ్ళు చక్కగా వండి పెడతారు, శుభ్రం. అదే మనం భోజనాలు ఈ మధ్య అంతా క్యాటరింగే కదండి, వాడు వ్యాన్తో తెచ్చేస్తాడంతే. కానీ అక్కడ ఉత్పత్తి కేంద్రానికి వెళ్తే ఆ కేంద్రాన్ని చూస్తే మీకు ఆనందం అవుతూ అవుతావు. మన చర్చిలో అమ్మాయి ఉందండి, మన దగ్గరే ఉంది, మన ఫ్లోర్లో కూర్చుంది. అమ్మాయితో చెప్పాను, అమ్మ అక్కడ ఆ రోడ్లో ఏదో విజయవాడ, మనకు విజయవాడ వాళ్ళు అనగానే గుంటూరు వాళ్ళు అనగానే వాళ్ళు చాలా బాగా వండుతారు అనే ఒక నమ్మకం మనకు ఉంటుంది. గోదావరి స్పైసెస్ విజయవాడ స్వీట్స్. విశాఖపట్నం వాడు ఆవిడ వాడి పేరు పెట్టుకోడు, పక్క నుండి పేర్లు పెట్టుకుంటారు. అమ్మ చికెన్ ఫ్రై పెట్టరా అమ్మ, చికెన్ ఫ్రై అంటే పొడవగా ఉంటాయి, చికెన్ ఎర్రగా వేపుతారు, క్రిస్పీ చిల్లీ చికెన్. మా జాన్సన్ గారికి అన్ని పేర్లు తెలుసు. అంటే మాట మాటికి అజిత్తో బండి మీద బయటకు వెళ్తున్నాడు. క్రిస్పీ చిల్లీ చికెన్, క్రిస్పీ చిల్లీ చికెన్లో రెండు కలర్స్ కనబడుతున్నాయండి నాకు. ఒకటి లేతగా ఎర్రగా ఉంది, ఒకటి నల్లగా ఎర్రగా ఉంది. ఈ నల్లగా ఉన్నది నోట్లో పెట్టుకుంటే నమిలితే నమలు పట్టడం లేదు. అంటే రెండు మూడు రోజులు వదిలేసాడు అనమాటాడు. చల్లకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఇవాళ ఉన్న ఫ్రైలు చల్లలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు పాపం, తినేరు. వాటిని ఫ్రిడ్జ్లో పెడతారు, మరుసటి రోజు తీసేసి. ఎక్కువ మంది నాలాటి అమాయకులు మీలాంటి 100 మందికి భోజనం పెట్టాలని ఆర్డర్ వేశాను అనుకోండి, అప్పుడు ఒక 5 కేజీలు చిల్లీ చికెన్ పంపించాలి. అప్పుడు వీడు ఏం చేస్తాడు, గత 2 రోజులుగా మిగిలిపోయిన చిల్లీ చికెన్లు ఈవేళ చేసిన చిల్లీ చికెన్లతో కలిపేసి నూనెలో వేపేస్తాడు. ఒకదాన్ని 2-3 సార్లు ఫ్రై చేసి 2-3 రోజులు తింటే అది నమలు పడదండి. లేతగా ఉన్నది నమలు పడుతుంది, అప్పుడే వేపింది అయితే నమలు పడుతుంది. అమ్మా నీకు ఒక దండం తల్లి, ఏవి చిల్లీ చికెన్ క్రిస్పీ తెచ్చావమ్మా. అప్పటి నుంచి ఆమెను అక్కడికి పంపడం మానేసి హోటల్స్ మానేసామండి. ఏమండి వీళ్ళంతా మన ఆరోగ్యాన్ని పాడు చేసేవాళ్ళు అండి. మీకు ఆకలిస్తుంది అనుకోండి, ఇంటికి వచ్చి అమ్మాయి నాకు ఏదైనా అట్టు వేసి ఇచ్చేయని చెప్పు, పిండి ఏమైనా ఉంటే ఇడ్లీ పెట్టిచ్చేయని చెప్పు, లేదంటే బ్రెడ్ రప్పించుకో బేకరీలో. మీ ఆరోగ్యానికి మంచిది. ఇంకొక సీక్రెట్ మీకు చెప్తాను, దాచుకొని తినకండి. ఆడవాళ్ళు మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు రేపు తిందామని. పొదుపు, నీ పొదుపు తగలట్ట, నీ కడుపు చెడిపోద్ది, నీ కడుపు వాడైపోద్ది, పాయిజన్ అయిపోద్ది. ఎప్పటికప్పుడు తిన్నది వండుకొని తినండి. రాత్రికి మళ్ళా కొయ్యండి, బతకం కదా మళ్ళా కొయ్యడు అంటే. కొంత రోజులు 2 ఫోటోలకు ఒకేసారి చేసేస్తారు, చారు మరగబెట్టి వదిలేస్తారు. వండినది ఏదైనా కాలం గడుస్తుంటే స్పాయిల్ అవుతుంటుంది, అంతే కదండి.
చచ్చిన మనమైనా పడుకోబెట్టితే రోజులు గడుస్తుంటే కుళ్ళిపోతుంటది. నిజంగా దేవుడు ఎన్ని ఆరోగ్య సూత్రాలండి. బైబిల్ ఎంత గొప్పదండి. ఇటు మత గ్రంథం అంటారు ఏంటంటే బాగుపడరా అని దేవుడు ఇవన్నీ రాస్తే, మత గ్రంథం మతాన్ని బోధించేస్తున్నారు, యేసుప్రభులు కలిపేస్తున్నారు మమ్మల్ని. వాళ్ళకి ఆ రకమైన పిచ్చి పట్టించింది దెయ్యం, వాళ్ళ బూనింది అక్కడ. దేవుని పిల్లలారా, మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరందరూ ఎప్పుడు వెళతారో అప్పటికి మీరు దేవుని లోకానికి వెళ్ళడానికి సిద్ధపడి నిరీక్షణ కలిగి భక్తి కలిగి దేవునిలో పెరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నానే తప్ప, ఒక తండ్రిగా మీ మీద నాకు పగ ద్వేషం. నా పిల్లలు బాగుండాలి. నాకు ఎప్పుడైనా మంచి మెసేజ్ వచ్చిందనుకోండి, అది నా గ్రూపులో ఉన్న అందరికీ పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యానికి అవసరం. కరోనా పెరిగిపోతుందని మొన్న వచ్చింది నాకు, అది అందరికీ నా పిల్లలందరికీ పెట్టేస్తాను. కరోనా పెరిగిపోతుందట, ముక్కులు గుడ్లు కట్టుకోండి అంటే చర్చిలో ఇద్దరికో ముగ్గురికో ఉంది ముక్కు గుడ్లు, మిగతా వాళ్ళంతా గుడ్డలు లేవు. కరోనాను కేర్ చేయటం లేదు. మీరు వస్తే ఎక్కడ హాస్పిటల్, ఎక్కడ హాస్పిటల్, ఎక్కడ హాస్పిటల్, ఎందుకర్రా? మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. భయంకరమైన ఫీవర్లు వచ్చాయి, తలనొప్పి, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు అందరికీ వచ్చేస్తున్నాయి. జాగ్రత్త, మాస్క్ వేసుకోండి. అందరూ గుడికి వచ్చినప్పుడు వేసుకోండి, ఎందుకంటే రకరకాల ఏరియాలో నుంచి వచ్చి పక్కపక్కన కూర్చుంటారు మీరందరూ. ఇందులో ఏ ఒక్కరికి రోగం ఉన్నా ఆ బ్యాక్టీరియా మొత్తం పంచేసుకుంటుంది, ఎందుకంటే కట్టెలు వేసి తలుపులు వేసారు. నేనే మాస్క్ తెచ్చుకొని పెట్టుకుంటాను ఇక్కడ, ఇప్పుడే తీశాను మాస్క్. మన బయటకు వెళ్ళేటప్పుడు ముక్కు కట్టుకొని బయటకు వెళ్తాను. మాస్కులు తెచ్చుకోండి. మీ మొహాలు అందరికీ కనబడవు, అందంగా ఉండరేమో అనుకోకండి. ఆరోగ్యంగా ఉండండి, అందంగా మీ వారికి కనబడండి. ఇంట్లో మాస్క్ తీసేయండి. గాడ్ బ్లెస్ యూ.